హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఎందుకంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కే కాదు వరల్డ్ వైడ్గా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ శుక్రవారం నుంచి స్టార్ట్ కాబోతుంది. సో మరి ఇండియా హ్యాట్రిక్ కొడుతుందా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసీస్ గడ్డ మీద ఈసారి? సో ఇండియాకి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? ఆస్ట్రేలియా ఎంతవరకు మళ్ళీ వాళ్ళు కమ్బ్యాక్ అవుతారనేది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావాది ప్రస్తుతం మనకి జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. హాయ్ సుధీర్ మహావాది, హౌ ఆర్ యు అండి? నమస్తే అండి. యా మూవింగ్ ఆన్ అండి, చెప్పండి. ఓకే మీరీ ఓకే. ఈ సిరీస్ సంబంధించి ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఒక క్రేజియెస్ట్ సిరీస్ అని చెప్పుకోవాలి. టెస్ట్ ఫార్మేట్ లో మనకి చూసుకోవచ్చు, ఇండియా ఆస్ట్రేలియా గత కొన్నేళ్ళుగా వాళ్ళ డామినేషన్ కి మనం బ్రేక్ వేసాం. సో లాస్ట్ 2 టైమ్స్ కూడా మనమే గెలిచాం. సో ఈసారి సిరీస్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ స్టార్ట్ అయ్యేది కూడా యునో నరేష్ పెర్త్ లో స్టార్ట్ అవుతుంది. వాకా గా ఉన్నటువంటి స్టేడియం ఇప్పుడు ఆప్టస్ స్టేడియం గా మారింది, మనందరికీ తెలిసి ఒక మల్టీ పర్పస్ స్టేడియం అయిపోయింది. అండ్ పెర్త్ లో ఎప్పుడు కూడా చాలా డేంజరస్ గా ఉంటుంది. ఇండియా మీరు 70s నుంచి చూసుకుంటూ వస్తే కూడా చాలా టెస్ట్ మ్యాచెస్ ఆడారు, ఇక్కడ ఆడలేదని కాదు. బట్ 2008 లో మాత్రమే గెలిచారు. ఇర్ఫాన్ పఠాన్ వాజ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత మీరు ఏ టెస్ట్ తీసుకున్నా కానీ పెర్త్ లో ఇండియాకు చెప్పుకోదగ్గ మంచి రికార్డ్ లేదు అసలు యాక్చువల్గా. బికాస్ పెర్త్ లో ఎక్కువగా బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ బౌన్స్ అనగానే మనందరికీ తెలుసు ఈ మధ్యలో కొంచెం యూనో ఇండియన్ బ్యాటర్స్ చాలా తడబడుతూ ఉన్నారు. మీకు సౌత్ ఆఫ్రికాలో అదే చూసాం మనం, ఆస్ట్రేలియాలో అదే మనం చూస్తుంటాం. అండ్ దాంతోపాటు ఏంటంటే నరేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో బిగ్ బ్లో రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ లో లేకపోవడం, అండ్ దాంతోపాటు శుభ్మన్ గిల్ కూడా మిస్ అవుతున్నాడు ఈ టెస్ట్ మ్యాచ్ లో బికాస్ ఆఫ్ ఇంజరీ. సో ఇద్దరు కీలకమైనటువంటి ప్లేయర్స్ లేకపోవడంతో అయితే ఇండియా పైన డబుల్ ట్రిపుల్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఆడే ప్లేయర్స్ లో ఎవరుంటారు? పడికల్ని ఆడిస్తారా, రాహుల్ ఓపెనింగ్ చేస్తాడా, ఈశ్వరన్? యూనో స్టిల్ ఇంకా కొంచెం డైలమానే ఉంది. ఎవరు ఓపెనింగ్ చేసే కానీ రోహిత్ ప్లేస్ ను భర్తీ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే పర్త్ లాంటి వికెట్ పైన ఐ థింక్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ ప్లేయింగ్ షార్ట్స్ యాక్చువల్లీ. అండ్ ఆ లాస్ ని ఎలా ఫస్ట్ ఇండియా తట్టుకుంటుంది? బికాస్ హిస్ బీన్ ఇండియాస్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్. అఫ్ కోర్స్ మొన్న ఇండియాలో జరిగినటువంటి న్యూజిలాండ్ సిరీస్ ను ఒక పీడకలలాగా మర్చిపోవాలి ఇండియా, బికాస్ దట్ వాజ్ అసలు యాక్చువల్గా జరిగింది జరిగింది. దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఒక ఫ్రెష్ ఇండియా టీం ఆడాలి. ఏది కూడా మనసులో పెట్టుకోకుండా కాన్ఫిడెన్స్ తోటి బరిలో దిగాలి. విరాట్ కోహ్లీకి అఫ్ కోర్స్ ట్రెమెండస్ రికార్డ్ ఉంది. అండ్ లాస్ట్ 2 సిరీస్లు ఇండియా ఆస్ట్రేలియాలో గెలవడం అనేది కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇండియాకి, ఇవ్వదని కాదు. బట్ దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ సిరీస్ ఫర్ ఇండియా ఆఫ్టర్ ది లాస్ టు న్యూజిలాండ్. ఓకే, టీమ్ కాంబినేషన్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కి ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, రోహిత్ శర్మ లేడు, శుభ్మన్ గిల్ ఇంజురీ అయ్యాడు. సో ఎవరు ఓపెనర్ గా రావచ్చు? జైస్వాల్ కి కాంబినేషన్ ఓపెనర్ గా ఎవరు రావచ్చు? వన్ డౌన్ కానీ మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ లో చేంజెస్ ఎట్లా ఉండబోతున్నాయి? ఒకటి నరేష్, నో అంటే ఇఫ్ యూ గో బై యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఆ రికార్డ్ చూసినట్లయితే మనందరికీ తెలుసు కేఎల్ రాహుల్ ఈ యాక్చువల్లీ అతని డెబ్యూ ఇక్కడనే జరిగింది. అండ్ ఫస్ట్ సిరీస్లోనే సెంచరీ సాధించాడు కూడా, బ్రిలియంట్ ప్లేయర్ యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ అతన్ని ముందు పంపించారా, ముందు పంపించిన తర్వాత కూడా ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో సరిగ్గా ఆడలేదు. అండ్ అతనికి కూడా చిన్న చిన్న ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఫుల్గా అతడు కూడా ఫిట్గా లేడు. వి షుడ్ యాక్చువల్లీ అది కూడా ఒకటి మనం నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం. రోహిత్ లేకపోవడంతో సడన్ గా ఇప్పుడు పడికల్ని ఓపెనింగ్ చేస్తే నేను అనుకుంటాను, బికాస్ పడికల్ ఈస్ ఎ గుడ్ ప్లేయర్, రంజీ ట్రాఫీ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది, వన్ డే మ్యాచెస్ లో T20s లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. బట్ అగైన్ ఇన్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచెస్ లో ఓపెనింగ్ చేయడం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ దట్టు పడికల్ ఒకవేళ ఓపెనింగ్ చేసినట్లయితే మీకు జైస్వాల్ పడికల్ ఇద్దరు కూడా 2 లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ అవుతారు కనుక ఐ థింక్ 1 రైట్ హ్యాండెడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్, బికాస్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది కొంచెం బౌలర్స్ పైన ప్రెషర్ ఉంచవచ్చు. బికాస్ స్టార్క్, హేజల్వుడ్ అండ్ కమిన్స్ వీళ్ళ బౌలింగ్ ఫేస్ చేయాలంటే స్టార్టింగ్ లో ఐ థింక్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా అవసరం. అండ్ జైస్వాల్ కు ఫస్ట్ సిరీస్, జైస్వాల్ వెస్టిండీస్ లో చక్కగా ఆడాడు డెబ్యూ సిరీస్ లో, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో బౌన్సీ వికెట్స్ పైన కొంచెం ఎక్స్పోజ్ కావాల్సి వచ్చింది. ఇండియాలో ఆఫ్ కోర్స్ హీ వాజ్ ఆల్వేస్ బ్రిలియంట్, యూనో ఇంగ్లాండ్ తోటి జరిగినటువంటి సిరీస్ లో సెంచరీలో మూత మోగించాడు. న్యూజిలాండ్ తో కొంచెం ఫెయిల్యూర్ ఉన్నా కానీ ఈ ప్లేడ్ వెల్ అగేనెస్ట్ బంగ్లాదేశ్ ఆల్సో. సో అతనికి కూడా నేను అనుకుంటాను ఒక రియల్ టెస్ట్ ఈ సిరీస్ అనేది, అంటే తన ఫ్యూచర్ ఎలా కొనసాగవచ్చు అన్న విషయం. ఆస్ట్రేలియన్ మీడియా కూడా విరాట్ కోహ్లీ ప్లేస్ ఫుల్ఫిల్ చేసేది జైస్వాల్ అనేది రీసెంట్ గా వాళ్ళు ఒక బ్యానర్ స్టోరీస్ కూడా ఇచ్చారు. జైస్వాల్ మాత్రమే ఆ ఛాన్స్ ఉందనేది. సో జైస్వాల్ మీద కూడా బాగా ఫోకస్ చేశారు. అంటే ఈ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ సైకిల్లో వన్ ఆఫ్ ది లీడింగ్ రన్ స్కోరర్ జైస్వాల్. సో మోస్ట్లీ యా కండిషన్స్ కి అతను ఛాలెంజ్ అనుకోవాలి.
ఆ ఛాలెంజ్ ని ఎలా ఎదుర్కొంటాడు, ఎందుకంటే అతడు ఓపెనర్ గా వస్తున్నాడు కనుక ఆస్ట్రేలియన్ వికెట్స్ పైన మీకు స్టార్టింగ్ 5-6 ఓవర్స్ లో 10 ఓవర్స్ లో బిట్ ఆఫ్ బౌన్స్ మూమెంట్ చాలా ఉంటుంది. యు పెర్త్ అంటే ఎక్కువగా ఉంటుంది, పెర్త్ అఫ్ కోర్స్ గతంలో లేని గతంలో ఉన్నటువంటి బౌన్స్ అయితే లేదు, బట్ అయినా కానీ పెర్త్ అనేది కొంచెం డెఫినెట్లీ ఇబ్బంది పెట్టేటటువంటి ప్లేస్ ఇండియన్ బ్యాటర్స్ ను, ఎందుకంటే బౌన్స్ తోటి. అండ్ ఈవెన్ ఇక్కడ లయన్ కూడా మనం చూసాం, ఈ పిక్ లాట్ ఆఫ్ వికెట్స్ 2018 లో ఆడినప్పుడు యూనో విరాట్ కోహ్లీ ఒకటే సెంచరీ సాధించాడు అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 280 చేజ్ చేయలేకపోయారు ఇండియన్స్, 140 ఆల్అౌట్ అయిపోయినారు. అండ్ అప్పుడు రహానే విరాట్ కోహ్లీ కొంతవరకు చక్కగా ఆడడం చూసాం, మిగతా వాళ్ళు ఎవరు కూడా యూనో ది ఆల్ కట్ ఏ సారీ ఫిగర్ యాక్చువల్లీ. బుమ్రా బోల్డ్ వెల్, ఈశాంత్ అఫ్ కోర్స్ యూనో వాస్ దేర్ యాక్చువల్లీ, ఈ బోల్డ్ బ్రిలియంట్లీ మనం మర్చిపోలేము అతని స్పెల్ ను కూడా. బట్ మీరు చూసినట్లయితే పెర్త్ లో ఇండియాకి ఎప్పుడు ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచారు, అయితే ఓవరాల్ గా కూడా ఇండియాకి మంచి రికార్డ్ లేదు. అంటే హ్యాపీ హంటింగ్ గ్రౌండ్ కాదు, లైక్ మెల్బోర్న్ లాగా కాదు. మెల్బోర్న్ లో లాస్ట్ సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లో 36 కాల్అవుట్ అయిన తర్వాత గెలవడం చూసాం, రహానే లెడ్ బై ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. అండ్ 1981 లో జిఆర్వి సెంచరీ. మెల్బోర్న్ లో ఎప్పుడు కూడా ఇండియా కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి, అంటే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అనేది చాలా అచ్చొచ్చింది ఎప్పుడు కూడా మనకు. సో పెర్త్ లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరగడం, ఎందుకంటే ఇప్పుడు 5 సిరీస్, గతంలో లాగా 4 టెస్ట్ మ్యాచెస్ 3 టెస్ట్ మ్యాచెస్ కాదు. 1991 తర్వాత చాలా రోజుల తర్వాత ఇండియా ఆస్ట్రేలియా 5 మ్యాచెస్ సిరీస్ ఆడుతున్నారు కనుక, ఐ థింక్ అందులో దట్టు ఫస్ట్ మ్యాచ్ పెర్త్ లో అనేది వాళ్ళు చూస్ చేసుకున్నారంటే దెర్ ఈస్ ఎ స్ట్రాటజీ. ఆస్ట్రేలియా కూడా కొంచెం ఇండియా పైన ప్రెషర్ ఉంచాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆ వెన్యూని చూజ్ చేసుకున్నారు. ఆ ప్రెషర్ ను వాళ్ళు ఎలా కొనసాగిస్తారో చూడాలి. యా మీరు అన్నట్టుగా డెఫినెట్లీ జైస్వాల్ నో డౌట్ ఈస్ ఎ టాలెంటెడ్ ప్లేయర్, బట్ అగైన్ ఓపెనర్ గా రావడంతో అతని పైన కొంత బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంది. ఇప్పుడు రోహిత్ కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో లేడు కనుక, ఐ థింక్ యూనో ఇప్పుడు రాహుల్ ఆడితే రాహుల్ ఈజ్ నాట్ లైక్ రోహిత్, అండ్ రోహిత్ లాగా ఫ్రీగా ఆడే ప్లేయర్ కాదు, ఈ టేక్స్ టైమ్ సెటిల్ డౌన్, అయిన తర్వాత స్ట్రోక్స్ ఆడుతుంటాడు. సో మరొక ఎండ్ లో ప్రెషర్ లేకుండా అతని పైన ఉంచాలంటే ఎవరైనా స్ట్రోక్ మేకర్ కూడా ఉండాలి. సో నేను అనుకుంటాను బిట్ ఆఫ్ ప్రెషర్ అయితే డెఫినెట్లీ జైస్వాల్ పైన ఉంటుంది, అండ్ గిల్ కూడా లేకపోవడం వన్ డౌన్ లో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ లాస్ ఫర్ ఇండియా. ఓకే, అయితే ఈ మ్యాచ్ కి నితీష్ కుమార్ రెడ్డి తెలుగు ప్లేయర్ అతను డెబ్యూ చేసే అవకాశం ఉందనేది కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఎంతవరకు ఇది మనకి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కూడా ఎక్కువ రెడ్ బాల్ మ్యాచ్లు ఆడలేదు. సో ఐపీఎల్ అలాగే టీ ట్వంటీ సిరీస్ తో మనకి రీసెంట్ గా బంగ్లాదేశ్ మీద డెబ్యూ చేశాడు. సో నితీష్ కుమార్ రెడ్డికి ఎంతవరకు ఆస్ట్రేలియా కండిషన్స్ కి ఇండియా టీమ్ కి ఎంతవరకు యూటిలైజ్ అవుతుంది అనుకుంటున్నాడు మరోవాడు? ఒకటి నరేష్, ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అవసరమా ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇండియన్ టీంలో రావాలంటే? ఐపీఎల్ ఒకటి సరిపోతుంది, ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్ యూనో సరిపోతున్నాయి అందరికీ. అండ్ మీరు అన్నట్టుగా నితీష్ హ్యాస్ గాట్ టాలెంట్ నో డౌట్, యాక్చువల్లీ మంచి ఆల్రౌండర్, బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్ ఆల్సో. యాక్చువల్లీ ఈ హ్యాడ్ ఫెంటాస్టిక్ ఐపీఎల్. అండ్ ఈవెన్ పర్త్ లో జరిగినటువంటి పర్త్ లో కదా ఇప్పుడు 2 మ్యాచెస్ చూసాం కదా, అప్పుడు కూడా కొంచెం చక్కగానే పర్ఫామ్ చేయగలిగాడు అతను. ఒకవేళ అతను ఆడిస్తే ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా, ఎందుకంటే ఇప్పుడు ఇండియాకు ఒక మంచి ఆల్రౌండర్ అవసరం కూడా మిడిల్లో, లోవర్ ఆర్డర్లో ప్లేయర్ కావాలి, బికాస్ అందులో దట్టు పేసర్ కనుక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆస్ట్రేలియాలో సిరీస్ జరుగుతుంది కనుక అతన్ని ఇంక్లూడ్ చేశారు, ఒక మీడియం పేసర్గా ఒక యూస్ఫుల్ బ్యాటర్గా కూడా అతడు ఉపయోగపడతాడు. అండ్ దట్టు లోవర్ ఆర్డర్లో బెటర్ ప్రెషర్ నుంచి ఇండియా బయటపడాలి అంటే ఒకవేళ సడన్గా టాప్ ఆర్డర్ కుప్పగొలినట్లయితే, టాప్ ఆర్డర్ కొలాప్స్ అయితే, అది ఈ కెన్ బి యూస్ఫుల్ ప్లేయర్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అగైన్ ఫస్ట్ మ్యాచ్లో ఆడిస్తారా అనేది ఐ థింక్ యూనో కండిషన్స్ చెప్తాయి. ఒకవేళ పేసర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నట్లయితే ఒక స్పిన్నర్ కాదనుకుంటే ఇండియా కెన్ గో విత్ అని ఆల్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యాను టోటల్గా మర్చిపోయినారు టెస్ట్ మ్యాచెస్లో. సో ఆ ప్లేస్లో ఇప్పుడు ఒక ఆల్రౌండర్ కోరుతున్నారు కనుక మీడియం పేస్ ఆల్రౌండర్, ఐ థింక్ డెఫినెట్లీ నితీష్ దాన్ని గ్రాప్ చేసుకోవాలి, ఆపర్చునిటీస్ క్యాపిటలైజ్ చేసుకోవాలి, మంచి అవకాశం అతనికి. అండ్ ఆల్రెడీ 1 మంత్ నుంచి అక్కడ ఉన్నాడు కనుక కండిషన్స్ కూడా అలవాటు పడి ఉంటాడు, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఎట్ ఆల్. ఓకే, అయితే సుధీర్ జీ, పుజారా రహానే లాంటి టెస్ట్ స్పెషలిస్ట్ లేకపోవడం, అది కూడా ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా పిచ్ మీద, కాసేపు ఓపిక్గా ఆడితేనే పరుగులు సాధించాల్సిన అవసరం ఉంటుంది, పరుగులు సాధిస్తారు కదా. సో టెస్ట్ ఫార్మేట్ లో ఇటువంటి బ్యాటర్లు ఇప్పుడున్న సిరీస్ కి అందుబాటులో లేకపోవడం మనకి టీమిండియా బ్యాటింగ్ లైనప్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంట? మీరు ఇంకొక పేరు కూడా యాడ్ చేస్తే బాగుండేది, హనుమ విహారీని కూడా మర్చిపోతున్నాం, అతని పర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ టూ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ టైం సిరీస్ అబ్సల్యూట్లీ అండి. ఏదైతే గబ్బాలో పంత్ హీరోయిజం చేశాడు, కానీ అంతకుముందు పుజారా ఏదైతే విహారీ వాళ్ళ అంటే పార్ట్నర్షిప్, అంతకుముందు ఒక మ్యాచ్ డ్రా చేసుకోవడానికి ఆ సిరీస్ లో ఖచ్చితంగా విహారీ వన్ ఆఫ్ ది క్రూషియల్ ప్లేయర్ ఆ సిరీస్ కి. సో విహారీ నో డౌట్, అంటే వీళ్ళతో పాటు రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్ లో అతని ఫామ్ ఎలా కొనసాగదు, బికాస్ యు నో హి వాస్ అంటే బ్రిలియంట్ లాస్ట్ టైం. మ్యాచ్ లు స్పెషలిస్ట్ లేకపోవడం మనకి ఏమన్నా ఈసారి సిరీస్ లో ఎఫెక్ట్ ఉంటుందండి, బికాస్ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ లోనే అంటే ఈ బిగ్ ప్లేయర్స్ లేకపోవడం తోటి
ప్రెషర్ ఎలా తట్టుకుంటారో చూడాలి. ఫస్ట్ మ్యాచ్ లో అఫ్కోర్స్ యూనో ఇండియా ఆల్వేస్ కూడా ఆస్ట్రేలియాలో లాస్ట్ టూ సిరీస్ లో చూసిన ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ది కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ టు విన్ 2-1. యాక్చువల్లీ సేమ్ థింగ్ హ్యాపెండ్, 36 ఆల్అౌట్ అయిన తర్వాత కూడా ట్రెమెండస్ కమ్బ్యాక్ చేశారు, విక్టరీ సాధించారు. అండ్ అప్పుడు మీరు అన్నట్టుగా రహానే స్కోర్డ్ సెంచరీ ఇన్ మెల్బోర్న్. యాక్చువల్లీ బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ వాజ్ ఎక్సలెంట్. యాక్చువల్లీ శుభ్మన్ గిల్ మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం మనం. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ ప్లేడ్ ఏ కీ రోల్. యాక్చువల్లీ సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఆడడం చాలా ఉపయోగపడింది. అండ్ పుజారా యొక్క బ్యాటింగ్ నేను లాస్ట్ టైం ఎక్కువ రన్స్ స్కోర్ చేయకుండా ఆయన 50-60s ఎన్నో దెబ్బలు తాకించుకొని కూడా యూనో స్టేడ్ ఎట్ ద వికెట్. యాక్చువల్లీ ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేశారు. అటువంటి బ్యాటర్ ఇప్పుడు ఇండియాకు లేడు. మీకు మిడిల్ ఆర్డర్లు ఆ రోల్ అన్ని ప్లే చేయాలంటే ఓన్లీ యూనో ఇట్ విల్ రివాల్వ్ వల్ అరౌండ్ విరాట్ కోహ్లీ. ఓన్లీ విరాట్ కోహ్లీకి మాత్రమే సాధ్యం అవుతుంది. సో అతని పైన డబుల్ ట్రిపుల్ రెస్పాన్సిబిలిటీని ఎలా అతడు అడ్జస్ట్ చూడాలి. బికాస్ ఈజ్ ఓన్లీ వన్, అంటే ఆ టూ ప్లేయర్స్ యొక్క టోటల్ అబ్సెన్స్ ను భర్తీ చేయాలంటే విరాట్ కోహ్లీ ఓన్లీ కెన్ డూ దట్. విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది ఆస్ట్రేలియా మీద. అట్ ది సేమ్ టైం మనకి ఇది కోహ్లీకి ఇదే లాస్ట్ ఆస్ట్రేలియా టూర్ కావచ్చు అన్న కొన్ని విమర్శలు, ఐ మీన్ కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మోస్ట్లీ కంబ్యాక్, తన కంబ్యాక్ ఏదైతే ఆల్రెడీ అతను నిరూపించుకున్నాడు, కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అయినప్పుడు కూడా ఒక కంబ్యాక్ సిరీస్ అతనికి ఇది అవుతుంది అనుకోవచ్చా మనం? ఎప్పుడు కూడా యూనో నరేష్ మనం చెప్తూ ఉంటాం ఒక స్పోర్టింగ్ అడేజ్ ఉంది. యూనో ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అంటాం. ఈజ్ అ క్లాస్ ప్లేయర్ అండ్ మీరు చెప్పినట్టుగా అతనికి ట్రెమండస్ రికార్డ్ ఉంది. 8 సెంచరీస్ కొట్టాడు ఆస్ట్రేలియాలో, ఎప్పుడు కూడా చక్కగా ఆడుతుంటాడు. అండ్ దట్ పెర్త్ లో మనం చెప్పినట్టుగా 2018 లో టూ హండ్రెడ్ ప్లస్ 223 కాల్ అవుట్ అయినప్పుడు 123 ఈ స్కోర్ యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ది రన్స్ అతడే స్కోర్ చేశాడు సింగిల్ హ్యాండెడ్ గా. సో అతని ఎక్స్పీరియన్స్, అతని టాలెంట్, అతని యొక్క హంగర్ మీరు అన్నట్టుగా ఉపయోగపడాలి. బికాస్ మేబీ లాస్ట్ సిరీస్ కావచ్చు కూడా ఆస్ట్రేలియాలో, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్తాను 2-3 ఇయర్స్ తర్వాత విరాట్ కోహ్లీ ఇండియన్ టీమ్ లో టెస్ట్ మ్యాచెస్ లో కొనసాగుతాడు. వెయిట్ అండ్ సి. బట్ అదే అతడు ఎలా ఆడతాడు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫామ్ అనేది యూనో గ్రేట్ ప్లేయర్స్ కు ఎప్పుడు కూడా ఒక దాన్ని ఏమంటారంటే ఎప్పుడన్నా తెచ్చుకోవచ్చు వాళ్ళు. అసలు యాక్చువల్గా వాళ్ళకి పెద్ద అది ఏమి ఉండదు. అసలు యాక్చువల్ ఒక ఇన్నింగ్స్ లో 50 సాధించి 40 సాధించారంటే దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ ఫామ్ యాక్చువల్లీ. అండ్ దట్ ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్ నుంచి నెట్స్ లో కూడా చాలా చాలా ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే విరాట్ కోహ్లీ. అన్ని రకాల బౌలర్స్ తోటి అతడు ప్రాక్టీస్ చేశాడు, అందరు అలసిపోయేలాగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే ఐ థింక్ యూనో అతనిలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ట్రెమండస్ హంగర్ మనకు క్లియర్ గా కనబడుతుంది. యా నో డౌట్ అండి. అండ్ బౌలింగ్ లో కూడా బుమ్రాకు కొంచెం యూనో రెస్ట్ కూడా లభించింది. న్యూజిలాండ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు, తర్వాత అతని పర్ఫార్మెన్స్ సిరాజ్ ఉంది. సిరాజ్ బట్ సిరాజ్ హాస్ బిన్ బిట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు కనుక అతనికి కూడా ఈ సిరీస్ లో ఆస్ట్రేలియాలో బౌలింగ్ చేయడం ఏ పేసర్ అయినా ఇష్టపడుతుంటారు. బికాస్ యూనో మనం ఎవరైనా కానీ బాల్ లైన్ లో లెంత్ లో వేస్తే ఆటోమేటిక్ గా మీకు యూ విల్ గెట్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ద వికెట్ యాక్చువల్లీ. సో అటువంటి కండిషన్స్ ఉంటాయి కనుక పేసెస్ స్వర్గధామం కాకపోవచ్చు పర్త్ లాస్ట్ గతంలో ఉన్నట్టుగా, బట్ స్టిల్ పర్త్ విల్ ఆఫర్ సమ్ బౌన్స్ టు ది మీజియం పేసెస్. మీరు అన్నట్టుగా మొహమ్మద్ సిరాజ్ కూడా మరొకసారి కంబ్యాక్ చేయడానికి యూనో వికెట్లలో మళ్ళీ రావాలి అంటే దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ యాక్చువల్లీ. హి విల్ లవ్ ది కండిషన్స్ నో డౌట్. ఫైనల్ గా ఈ సిరీస్ సంబంధించి మీ ప్రెడిక్షన్ ఏంటి? ఇండియాకి ప్రెడిక్షన్ సిరీస్ విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ ఆస్ట్రేలియా, ఎందుకంటే ఒకటి నేననే కాదు ఇప్పుడు లెజెండరీ సునీల్ గవాస్కర్ చెప్పినట్టుగా ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వెళ్ళే డ్రీమ్స్ అయితే ఇప్పుడు మర్చిపోవాలి. ఫస్ట్ దే హావ్ టు ఫోకస్ ఆన్ ది టెస్ట్ మ్యాచెస్. ఆ లాస్ట్ నుండి బయటపడి మంచి పర్ఫార్మెన్స్ స్కోర్ కు ప్రయత్నించాలి. సో వరల్డ్ సిరీస్ ఫైనల్ ఆడకుండా ఏ పెద్ద ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ డజంట్ మ్యాటర్, ఏం పర్వాలేదు. రెండు ఫైనల్స్ ఆడాడు, హ్యాట్రిక్ కొట్టాలని రూల్ ఏం లేదు. ఛాన్సెస్ ఉన్నాయి, బట్ 4-1 తో గెలవాలంటే అంత ఈజీ కాదు. 4-0 కూడా ఈజీ కాదు. అండ్ 5-0 ఇంకా ఈజీ కాదు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ టీమ్ చాలా సిరీస్ విన్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ ఐ థింక్. సిరీస్ విన్ అనేది మర్చిపోయి మళ్ళీ ఒకసారి మళ్ళీ కంబ్యాక్ చేసి, ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఫ్యూచర్స్ విషయం కూడా ఆలోచిస్తున్నారు కనుక వాళ్ళు ఈ అవకాశాలను ఎలా ఉపయోగించుకోరు. మీరు చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ జైస్వాల్ ఎలా ఉపయోగించుకుంటాడు, మళ్ళీ శుభ్మన్ గిల్ కంబ్యాక్ తర్వాత ఎలా ఉపయోగించుకుంటాడు, అండ్ ఇప్పుడు పడికల్ లాంటి వాళ్ళకు మంచి ఛాన్స్, నితీష్ కు మంచి ఛాన్స్ కనుక వీళ్ళకి అవకాశాలు వచ్చినట్లయితే దే షుడ్ ప్రూవ్ దేర్ టాలెంట్ యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతోటి డిస్కస్ చేయడం మా మదర్ స్వర్గస్థులు అయిన తర్వాత యూనో నేను ఐ హావ్ బీన్ అవుట్ ఆఫ్ మీడియా కొంచెం అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళతోటి మాట్లాడుతున్నాం. బికాస్ ఐ ఆల్వేస్ యూనో లవ్ యువర్ క్వశ్చన్ ఏర్. మీరు ఒక ప్రొఫెషనల్ గా అడుగుతారు కనుక ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్ యువర్ అనాలిసిస్, నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ జీ. హోప్ఫుల్లీ ఇండియా ఈ సిరీస్ లో మంచి బిగినింగ్ అంటే
ఫస్ట్ టెస్ట్ లో మంచి పెర్ఫార్మెన్స్ తో మ్యాచ్ విష్ గెలవడంలో ఇండియా గుడ్ లక్. విష్ ఇండియా గుడ్ లక్. వి విష్ ఇండియా టీమ్ ఇండియా వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ది బట్ బెస్ట్ ఆస్ట్రేలియాను మర్చిపోకండి, ఆస్ట్రేలియా ఇది వెరీ స్ట్రాంగ్ టీమ్. ఆస్ట్రేలియా అందరు కూడా ఫామ్ లో ఉన్న డెఫినెట్లీ ప్లేయర్స్ అండ్ యునో స్మిత్ ఈస్ గోయింగ్ టు బి ఎ థాన్ ఇన్ ఇండియాస్ ఫ్లెష్ అగైన్. యాక్చువల్లీ హెడ్ విల్ అందరు కూడా టెరిఫిక్ ప్లేయర్స్ అండ్ లబుషేన్ యునో ఈజ్ ఆల్వేస్ బీన్ ఫెంటాస్టిక్ అగెన్స్ట్ ఇండియా. వాళ్ళ బౌలింగ్ విషయం మనం మాట్లాడుకున్నాం, టెరిఫిక్ సైడ్ యాక్చువల్లీ. అండ్ దట్ వాళ్ళకి ఆ కసి ఈసారి ఎక్కువగా ఉంటుంది లాస్ట్ టూ సిరీస్ లో ఓడిపోయినారు కనుక. కంప్లీట్ ఒక ప్యూర్ పేస్ అటాక్ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ నో డౌట్ అండి, ఎందుకంటే 2018-21 లో ఇండియాతో ఓడిపోవడం అనేది ఎప్పుడు జరగలేదు. వాళ్ళు వరుసగా ఒక టీంతో టూ సిరీస్లు ఓడిపోవడం అనేది చాలా రేర్ గా చూస్తుంటాం. అండ్ దే విల్ బి డెఫినెట్లీ ఏ డిఫరెంట్ ఆస్ట్రేలియన్ టీమ్ దిస్ టైం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ జీ సో కీప్ థ్యాంక్ యూ. వాచింగ్ డైల్ స్పోర్ట్స్